हाई हेलो व्हाट्सअप वेरी गुड मॉर्निंग फ्रम नया दिल्ली न्यू दिल्ली नाइट रूम को वेसर के 10:30 अंदर सो नीद व्ला वी जोमेटो रे आर्डर्स इच्छे रे बिर्यानी तेसा 11:30 एम पड़को सर की मल्ल 5:30 लेसा सो रूम चंदर अंदर पड़ेसा सामान सो बेसिकली बजेट रूम वी हैव स्पेंट 1,000 रूपी वी बैडली वांटेड वन रूम सो दैट वी कैन स्लीप दैट्स इट सो फॉर दैट पर्पस वी वेंट फॉर दिस रूम सो वेल यू डोंट हैव टू डू अबाउट दिस होटल बिकॉज इट्स नॉट सो ग्रेट सो आई वुड गिव समवेयर अराउंड 2 out of 5 होटल्स लाइक दिस यू गेट वेर एवर यू गो इन केस यू आर रनिंग आउट ऑफ टाइम और यू बैडली नीड ए रूम यू कैन फाइंड होटल्स लाइक दिस एनीवेयर एनीवेयर टाइम इज 7:45 वी हैव जस्ट फिनिश्ड द एयर पंपिंग एंड ऑल्सो साइन लूप सो बोथ आर डन एंड टुडे डिस्टेंस टू बी कवर्ड इज अराउंड 570 किलोमीटर्स एंड वी आर राइडिंग फ्रॉम दिल्ली टू मनाली सो वी हैव टू रीच मनाली एट एनी कॉस्ट बाय टुडे ईवनिंग और नाइट आई प्लान टू लीव बाय 6:30 AM राइट नाउ टाइम इज आलमोस्ट 8 सो ऑब्वियसली नाइट राइड तप्पदु ओनली कंसर्न इज इट्स नॉट ए कंसर्न बट इट्स अ चैलेंज to do night ride in that region is we have to be very careful while riding otherwise poi loyila vadtam anyway we'll see that later but for now let me pack everything and let's get on the bike time ochi 8:30 ayindi always late we are always late just because of this guy yeah he's got offer from some company so he had the documentation work so he took additional half an hour to finish all that otherwise we would have been on the road by now bayapadtan papa cheppagani ee video vache sariki neeku kotha company la join kuda aitunu lock ay tees padesna chalo start manali 567 jai badrang bali area matram super undi idi houses have a look at those houses ఇది ముందు ఎక్కడనో సౌండ్ వేస్తుంది వాసు ఇందులో గరగరా అంటుంది ఇది ఏడనో అర్థమవుతలేదు ఏడు నుంచి వస్తుంది సౌండ్ ఢిల్లీ అయితే ఇది కూడా చాలా హాట్ బాగా వేడి ఉంది యాక్చువల్గా చండీగఢ్ కూడా చాలా వేడి ఉంటుంది సో ఏమైనా వాతావరణం కొంచెం చల్లబడుతుంది అంటే అది చండీగఢ్ తర్వాతే చికాకు వస్తుంది ముంగటది సౌండ్ చేస్తా అంటే బిజారే నాయిస్ ఇంకా నా దరిద్రానికి లెఫ్ట్ ఇండికేటర్ పనిచేస్తలేదు ఈ రోజుతో ఈ బిజీ రైడింగ్ అయిపోతుంది అచ్చచ్చచ్చచ్చో హౌ ఈస్ దిస్ పాసిబుల్ యో ద రోడ్ ఈస్ క్లోజ్డ్ యో క్లోజ్డ్ ఐ థింక్ వి కేమ్ వయా దట్ వే యెస్టర్డే యా 2 times వచ్చిన ఢిల్లీకి నేను ఫస్ట్ టైం ఒక్కనే వచ్చిండే ట్రైన్లో నా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ కోసమని చండీగఢ్ వెళ్ళినా అది వయా ఢిల్లీ సో ఫస్ట్ టైం అప్పుడు వచ్చిన సెకండ్ టైమ్ ఫస్ట్ టైం మేము లేలాదాకు పోయినప్పుడు వచ్చిండే ఈ రెండు సందర్భాలలో ఢిల్లీ నాకు అంత నచ్చలేదు మరి ఈ గ్యాప్లో ఢిల్లీ ఏమైనా మారిందా నాకు నచ్చేలాగా లెట్స్ సీ రోడ్స్ అయితే పర్లేదు సో ఫార్ వన్ థింగ్ దట్ ఐఎమ్ నోటీసింగ్ అలాట్ ఇన్ ఢిల్లీ ఈజ్ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ ఇన్ ఢిల్లీ ఆర్ ఇన్ మేబీ ఇన్ అదర్ సిటీస్ ఆల్సో బట్ ఐ సీ ఇట్ నౌ హియర్ దట్ మోస్ట్ ఆఫ్ ది కార్స్ హ్యావ్ జస్ట్ డ్రైవర్ ట్రావెలింగ్ నో బడీ ఎల్స్ ఇన్ ద కార్ I saw so many cars till now. I don't know what's the problem in taking public transportation, something like metro and all. It says this could reduce a lot of traffic on roads and pollution too. So far Delhi is good, guys. I don't know if I'm traveling on the outskirts of Delhi, but I see it's nice. Google map తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ ఆపింది. ఇటు పోతేనే మొత్తం నీళ్ళు పెద్ద బొందున్నట్టు ఉంది ఇక్కడ. లేదా ఇట్లా నుంచి వెళ్ళాలి ఇక్కడ బురద ఉంది యాక్చువల్గా అట్లా హైవే నుంచి వస్తే అయిపోయింది కానీ 1 hour 9 minutes లేట్ అని చూపించింది సో దానివల్ల ఇట్లా రావాల్సి వచ్చింది చండాలం చండాలం ఉంది స్మెల్ అయ్యే బాబోయ్ మా సంజయ్ పోతురేలోకి వెళ్ళి డౌటే సంజయ్ ఆగాగు రానా నేను నీ అట్లా తిప్పుకోనత్తా పా పోనీ పోనీ దిగబడదాన్ని చూసిన ఫస్ట్ గేర్ పోదు ఇట్లా I can't take this route because I have heavy luggage.
సో ఇటు అంతా హైవే రిపేర్లో ఉంది అనుకుంటా. దాని వల్లనే మ్యాప్ ఎక్కువ టైం చూపించింది. జస్ట్ డన్ విత్ ది బ్రేక్ఫాస్ట్. దిస్ ఇస్ ది రెస్టారెంట్ వి హ్యాడ్, రసోయి ఢాబా. సో యాక్చువల్లీ వీఆర్ స్టిల్ ఇన్ ద అవుట్స్కర్ట్స్ ఆఫ్ ఢిల్లీ. యు సీ దట్ హైవే ఈస్ ఫుల్ ఇన్ రిపేర్, సో ఇట్స్ టేకింగ్ టైమ్. ఫుడ్ ఈస్ యాక్చువల్లీ గుడ్, అండ్ గుడ్ థింగ్ ఈస్ ఆంబియన్స్ ఈస్ గుడ్ ఇన్సైడ్. సో దేర్ ఆర్ ఏసీ చాంబర్స్. వీ ఆర్ యాక్చువల్లీ లుకింగ్ యు నో ఫర్ రెస్టారెంట్ లైక్ దిస్. సిన్స్ యెస్టర్డే మార్నింగ్ ఇట్ హ్యాస్ అండ్ బీన్ ప్లీజెంట్ రైడ్. వెదర్ హ్యాస్ బీన్ వెరీ హాట్ అండ్ వీఆర్ గెట్టింగ్ డీహైడ్రేటెడ్ వెరీ ఈజీలీ. ఫర్ ఎవ్రీ వన్ అవర్ వీఆర్ స్టాపింగ్ ఫర్ వాటర్. ఐఎమ్ ప్రెటీ ష్యూర్ వెదర్ విల్ బి చేంజ్డ్ రైట్ ఆఫ్టర్ చండీగఢ్, బికాస్ ది మౌంటైన్ రీజన్ స్టార్ట్స్ రైట్ ఆఫ్టర్ చండీగఢ్. చండీగఢ్ మోర్ 100 kilometers. Right now time is 4 to 1. I don't know how long it's gonna take. The road is like this, probably will reach in 1 hour to 1.5 hour. A much needed drink. Masala kuch nahi dalna, ye log dal rahe masala sab kuch. ఇప్పుడు చెప్పినా అవన్నీ దాలకు అని చెప్పినా సంజయ్ డాల్ నాచరకో ఐస్ బాగా దాలో చెప్పి ఐస్ జాదా డాలో భయ్యా. ఐ ఫీల్ మచ్ బెటర్ నౌ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ ఫ్రూట్ జ్యూసెస్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు స్టే హైడ్రేటెడ్ వెన్ యూ రైడ్ కండిషన్స్ లైక్ దిస్. NH 44కి బై బై చెప్పేసి ఈ సింగిల్ రోడ్ మీదకి వచ్చి పడ్డాం. సో జస్ట్ ఇంత ముందే హైవే నుండి రైట్ టర్న్ తీసుకొని ఉండే. సో చండీగఢ్ వెళ్ళాలంటే రైట్ తీసుకోవాలన్నమాట. వరి పొలం, హ్యావ్ అ లుక్ అట్ దాట్. వరిని చూస్తే నాకు ఫస్ట్ గుర్తు వచ్చేది ఏం తెలుసా, మన తూర్పు అండ్ తూర్పు గోదావరి అండ్ పశ్చిమ గోదావరి డిస్ట్రిక్ట్. ఖచ్చితంగా ఒక వర్షాకాలంలో మాత్రం అక్కడికి వెళ్తాను. ఆల్రెడీ ప్లాన్ అంతా చేసి పెట్టుండే, బట్ ఈ ఇయర్ వెళ్ళాల్సింది, బట్ లదాక్ వెళ్ళాల్సి వస్తుంది. బట్ నెక్స్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా వెళ్తా ఒక 2 weeks. ఎంత అందంగా ఉంటా అంటే ఇట్స్ మై ఫేవరెట్. అంతే ఇక వర్షాకాలంలో ఎక్కడ ఉండాలి అంటే తూర్పు పాయింట్ పశ్చిమ గోదావరి అంటాను నేనైతే. బ్యాక్ ఇన్ 2012 నేను ఇక్కడికి వచ్చిండే చండీగఢ్కి యాజ్ ఎ మెన్షన్ ఫర్ ఆన్ ఇంటర్వ్యూ. సో అప్పుడు నేను వెళ్ళిన ప్లేస్ ఏంటంటే దెర్ ఇస్ ఏ ప్లేస్ కాల్డ్ లండన్. అక్కడ ఒక కాలేజ్ ఉంది, ఆ కాలేజ్ పేరు నాకు గుర్తులేదు. సో అందులో ఇంటర్వ్యూ కోసం వచ్చిండే. అప్పుడు చండీగఢ్ నాకు చాలా బాగా అనిపించింది. సిటీ అంతా వెరీ వెల్ ఆర్గనైజ్డ్ అండ్ ఎస్పెషల్లీ పీపుల్ ఆర్ సో హెల్ప్ఫుల్. సో దట్ వాస్ బ్యాక్ ఇన్ 2012. ఒక్కనే వచ్చిండే ట్రైన్లో, ట్రైన్ బుకింగ్ అంతా ఏం లేదు, జనరల్లో ఎక్కేసి వచ్చేసి నేడికి. యాక్చువల్గా నేనుండు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు భరత్ అని, ఇద్దరం ప్లాన్ చేసినాం బట్ లాస్ట్ మినిట్లో ఆ డ్రాప్ అయ్యిండు. బట్ బేసిక్గా నేను ప్లాన్ వేస్తే మళ్ళీ డ్రాప్ చేయడం అంటూ ఉండదు. సో ఒక్కనే వచ్చేసినాను అన్నమాట. ఇక మిస్టర్ సంజీవ్ లెట్స్ గో, ఎందుకు వెయిట్ చేస్తాను దా, ఆకలి అవుతుందా, అవుతుంది ఎందుకు కదా, టైం 2 అవుతుంది కదా. ఏంది సంగతి, నీరెత్తుందా, తిండా, మనాలి వినక తిందా పోయ్యా, ఏంట తినాల్సిందేనా. లంచ్ అయితే అయిపోయింది, టైం ఇస్ 3 PM అండ్ ఐ సూపర్ టైర్డ్. వి హావ్ బీన్ రైడింగ్ ఫర్ లాస్ట్ 4 డేస్, నో రెస్ట్. వి యాక్చువల్లీ యాడెడ్ కపుల్ ఆఫ్ ఐటమ్స్. అవుట్ ఆఫ్ దోస్ 2, వన్ ఇస్ ఎగ్ ఫ్రైడ్ రైస్, అనదర్ వన్ ఇస్ చికెన్ లాలీపాప్. వీ ఫర్గట్ దట్ వి యాడెడ్ యు నో చికెన్ లాలీపాప్, ఇట్ హాస్ జస్ట్ అరైవ్డ్. యాక్చువల్లీ ఇట్స్ నైస్ బట్ టూ మచ్ ఆఫ్ సాస్. ఢిల్లీలో ఉన్న వేడికి టీ షర్ట్ అయితే అంతా పాడైపోయింది. అందులో ఛాన్స్ దొరికి టీ షర్ట్ ఒక్కటి చేంజ్ చేసుకుంటాం. చండీగఢ్ అయితే మండిపోతుంది ఎండకి, లోపల చల్లగా ఇప్పటిదాకా ఏసీ వేసి ఉండే. బయటకు వచ్చినాం కథ మళ్ళీ ఫేస్ అంతా ఇట్స్ బర్నింగ్. దట్స్ ది రెస్టారెంట్ వి హావ్ హ్యాడ్ ఫుడ్. ఏంటి అని బాధ, ఆయనకి ఇప్పుడే టీ కావాలట, నిద్ర వస్తుందట. 6 hours ఆఫ్ స్లీప్ యాక్చువల్గా సరిపోతలేదు. నాకు నిద్ర ఇప్పుడు వస్తలేదు కానీ మార్నింగ్ రైడ్ స్టార్ట్ అయినాక ఒక 1 hourకి అట్లా వస్తుంది. నిన్న వచ్చింది, ఈరోజు వచ్చింది. ఇక సంజయ్కి నిద్ర ఎప్పుడు వస్తుంది అంటే అది ఆయనకు కూడా తెలియదు. ఇక ఛాన్స్ ఇస్తే రోజంతా పడుకుంటాడు. ఈ మంచినీళ్ళకు, ఛాయకి, ఫ్రూట్ జ్యూస్లకి, లంచ్లకి వీటికే చాలా టైం అవుతుంది బాస్. అండ్ లెట్ మీ షో యూ వన్ థింగ్, ఫ్రంట్ టైర్ బాగాలేదన్నా కదా,
సో ఇటు పక్క బాగానే ఉంది, మధ్యలో మాత్రం ఇట్స్ ఫాలెన్ ఉబ్బింది. ఇగో ఈ యాంగిల్లో కనిపిస్తుందా బండి మొత్తం బురద బురద అయిపోయింది. మనాలిలో వాటర్ వాష్ చేయాలి, రేపు యాక్చువల్గా చాలా పనులు ఉన్నాయి. సక్సెస్ఫుల్గా హాఫ్ అన్ అవర్ వేస్ట్ చేసినాం అక్కడ టీ బ్రేక్ కోసం అని చెప్పి. సో ఇంకా మనం పోవాల్సిన అయితే ఒక 230 కిలోమీటర్స్ ఉంది. ఆల్ రైట్, ది అడ్వెంచర్ బిగిన్స్ ఫ్రమ్ హియర్ ఆన్. అంటే ఒక 220 కిలోమీటర్స్ ఇలాంటి రోడ్లోనే వెళ్ళాలనుకుంటా. ట్రక్స్ అయితే చచ్చిపోతున్నాయి కొండెక్కలేక. లిటిల్ బిట్ ఆఫ్ ఆఫ్ రోడ్. వెన్ వి కేమ్ లాస్ట్ టైమ్ బ్యాక్ ఇన్ 2019, ద రోడ్ వాస్ అబ్సల్యూట్లీ లైక్ దిస్ అండ్ ఇట్స్ సేమ్ అగైన్. నథింగ్ హ్యాస్ చేంజ్డ్. సమ్ టన్నెల్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్ ఓవర్ దేర్. మేబీ నెక్స్ట్ టైం నేను లదాక్ వచ్చేటప్పటికి ఇది కట్టేస్తారేమో. ఎన్ని అడ్వెంచర్స్ మన కోసం వెయిట్ చేస్తున్నాయో చూద్దాం ఈ ట్రిప్లో. ట్రాఫిక్ జామ్స్ స్టార్ట్ అయినాయా? మీ ఇట్స్ గెట్టింగ్ కోల్డ్ అండ్ హ్యాస్ వి క్లైమ్ అప్ అండ్ అనదర్ కపుల్ ఆఫ్ థింగ్స్, ద మైలేజ్ ఈస్ గెట్టింగ్ డ్రాప్డ్ అండ్ ఆల్సో ద పుల్ బైక్స్ పుల్ పికప్ ఆల్సో తగ్గిపోతుంది. బాప్రే బాప్, ఒక్క డ్రోన్ షాట్ కావాలి నాకు అంతే. ఒక్క డ్రోన్ షాట్, ఒక లొకేషన్ కోసం వెతుకుతానా? నాకు ఇంకా దొరకట్లేదు. ఏదో జెసి లారీని దాటేస్తా. హ్యాపీ నవ్వు మొత్తానికి అయితే ఒక డ్రోన్ షాట్ కొట్టుపడేసిన. ఈ రోడ్లో స్పీడ్గా వెళ్ళలేము, రోడ్ బాగాలేదు, పచ్చలు పచ్చలు ఉంది, ఇంకా వెహికల్స్ మూమెంట్ చాలా ఎక్కువ, చాలా రిస్కీ. వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అండ్ ఐ డోంట్ వాంట్ యూస్ ది క్లచ్ సో మచ్, ఇట్ క్యాన్ కిల్ మై క్లచ్ ప్లేట్స్ వెరీ ఈజీలీ. సో ఐఎమ్ ట్రయింగ్ టు అవాయిడ్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. మేము పోయేసరికి మేబీ 11-12 కావచ్చు నైట్. హోటల్ అయితే ఏం బుక్ చేయలేదు, మధ్యలో ఎక్కడ నెట్వర్క్ వస్తే ఒక హోటల్ బుక్ చేసేస్తాం. మనాలిలో ఎంత నైట్ అయినా కూడా మనాలి అయితే వెళ్ళిపోవాలి, కూలూలో అక్కడిక్కడ ఆగే ఉద్దేశం అయితే లేదు. మనాలిలో ఆగపోతే ప్లాన్ డిస్టర్బ్ అవుతుంది మళ్ళీ. సో రేపు చేయాలనుకున్న అడ్వెంచర్ యాక్టివిటీస్ అయ్యి మనాలిలో ఏం చేయలేము. అందుకని ఏ నైట్ అయినా ఈరోజు వెళ్ళవలసిందే. ఈ స్పీడ్లో వెళ్తే 200 కిలోమీటర్స్, హౌ మెనీ అవర్స్ ఇట్ క్యాన్ టేక్. 2019లో వచ్చినప్పుడు మేము క్యాప్సూల్ వెళ్ళి ఉండే ఈ రూట్లో, అదంతా నైట్ జర్నీ యాక్చువల్గా. సో రోడ్డు గురించి అంత పెద్ద ఐడియా లేదు, ఎందుకంటే నైట్ అంతా హ్యాపీగా పడుకొని ఉండే నేను క్యాబ్లో. చిన్న తప్పిదం కెన్ కాస్ట్ యూ యువర్ లైఫ్, అలాంటి హిల్ స్టేషన్ ఇది. ఆల్ రైట్, ఇంకా మనం హోటల్కి వెళ్ళలేదు మనాలికి. సో మన చావికి ఇంకొక 70 కిలోమీటర్స్ ఉన్నది. సో ఇంకా టైం ఎంత అవుతుందో తెలుసా? యూ నో వాట్స్ ఆ టైం రైట్ నౌ? ఇట్స్ 12:30 AM. ద డే ఇస్ చేంజ్డ్ అండ్ వీఆర్ స్టిల్ రైడింగ్. సో ఇంకా ప్రస్తుతం కనబడే ఇది హైవే యాక్చువల్గా, చెప్పని హైవే బట్ అది యాక్చువల్గా పోలికి వెళ్ళేవు, హైవే పోలికి వెళ్ళి తీయలేవు దానికి. అదేదో తెలియదు కానీ 9:15 కాగానే మేము వచ్చిన టౌన్లో నుండి రెండు వీక్లు ఒక్కడు కనబడతలేడు. ఇదేదో ఎవ్రీ టౌన్ వాజ్ లైక్ అబండెంట్ టౌన్, ఓన్లీ వీ టూ వర్ రైడింగ్, నో బడీ వాజ్ దేర్ ఫర్ అవైల్. వీ బోత్ గాట్ స్కేర్డ్
whether we are coming in the, you know, right path or not. I stopped the bike for a couple of times and I checked the Google map whether we are going to Manali or somewhere else. ఒకనొక దగ్గర అయితే కిందికి దిగేటప్పుడు ఇట్ వాస్ వెరీ స్టీప్, బైక్స్ వర్ నాట్ ఎట్ ఆల్ ఇన్ కంట్రోల్. అప్పుడు ప్రాణం అయితే మొత్తం ఇట్లా పిసికేసినట్టు అయిపోయింది. అటు చూసినా ఇవ్వలేరు, ఇటు చూసినా ఇవ్వలేరు, రెండు బైక్లే పోతానే. ఇంకా మన బైక్ తెలుసు కదా బెనెలి, దీని మూత ఎక్కువ పోకడ తక్కువ ఫస్ట్ రెండు గేర్లలో. సో ఈ మౌంటైన్ రీజియన్స్లో ఆబ్వియస్లీ ఫస్ట్ త్రీ గేర్సే ఎక్కువ వాడతాం. అది అరిచే అరుపుకు నాకే భయం అవుతుంది, నా బండి చూస్తే నాకే భయం అవుతుంది. ఇట్ వాజ్ క్రేజీ రైడ్. ఫర్ వేల్ ఐ థాట్ సమ్వేర్ ఆన్ ద వే సమ్ వన్ వుడ్ రాబర్స్ రాబరీ ఫర్ షూర్, దట్స్ వాట్ ఐ థాట్ బికాస్ నో బడీ వాజ్ దేర్, లిటరల్లీ నో బడీ వాజ్ దేర్. సో ఫర్ సో గుడ్, ఓన్లీ థింగ్ ఈజ్ వి గాట్ డిలేడ్. సో యాక్చువల్లీ ఇక్కడ ఒక ఐదారు బ్రదర్స్ ఉన్నారు, వీళ్ళు హర్యానా నుంచి కసోల్ వెళ్తానంట. సో కాసేపు మాట్లాడుండే, ఇక వాళ్ళు వెహికల్ ఇదే అన్నమాట. కాసేపు పడుకోవచ్చు అంటే ఓకే నో ప్రాబ్లం అని చెప్పిన అనమాట. మంచిగా ఊపు మీద ఉన్నారు, తెలుసు కదా ఊపు ఎట్లా వస్తుందో. సో అయినా డిన్నర్ కూడా చేసేసినాం, ఇక రెండు మ్యాగీ, చెరగ మ్యాగీ తిన్నాం, రెండు టీ తాగినాం, టీ అంతా మేము బాగాలేదు. సో కొంచెం తాగి డన్.